ఈ రోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డౌట్నెట్ మీ ఆరో తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు గణితం భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు డోట్నెట్ ఈ వీడియోలో ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ నుండి క్వశ్చన్ సాల్వ్ చేద్దాం సో క్వశ్చన్ ఏంటి అంటే డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఎనర్జీ స్టోర్ ఇన్ కెపాసిటీ అంటున్నాడు సో ఫస్ట్లీ మీకు కెపాసిటర్ అంటే ఏంటో చెప్తాను సో జనరల్గా కెపాసిటర్ అంటే ఏం లేదు ఇట్స్ అ బేసిక్ ఎలక్ట్రికల్ ఎనర్జీ స్టోరేజ్ డివైస్ బేసిక్ ఎలక్ట్రికల్ ఎనర్జీ స్టోరేజ్ డివైస్ ఓకే ఇంకా వేరే టాస్క్స్ కూడా పర్ఫామ్ చేస్తుంది లైక్ బైపాసింగ్ ఫిల్టరింగ్ స్మూతింగ్ అలాంటి టాస్క్ కానీ మనం ఇక్కడ యూజ్ చేస్తుంది మాత్రం ఎలక్ట్రికల్ ఎనర్జీ స్టోరేజ్ డివైస్ లాగా సో ది మెయిన్గా యూజెస్ ఏంటి అంటే లైక్ కొన్ని మోటార్స్లో టు స్టార్ట్ అది ఆ మోటార్ స్టార్ట్ అవ్వడానికి ఎనర్జీ ఎక్కువ అవసరం ఉంటుంది సో అలాంటి టైంలో మనం కెపాసిటర్స్ యూజ్ చేస్తాం లైక్ మన డైలీ డైలీ లైఫ్లో కూడా మనము సీలింగ్ ఫ్యాన్స్లో కెపాసిటర్స్ యూజ్ చేస్తాము సో అందుకోసం కెపాసిటర్స్ వాడతాం అనమాట టు టు గివ్ దట్ ఇనిషియల్ పుష్ అనమాట ఆ మోటార్స్కి స్టార్ట్ అవ్వడానికి అండ్ ఇప్పుడు మనము ఎనర్జీ కెపాసిటర్లో ఎనర్జీ ఎంత స్టోర్ అవుతుంది లేదంటే ఎంత ఎనర్జీ స్టోర్ అవుతుంది అనే దానికి ఎక్స్ప్రెషన్ డిరైవ్ చేద్దాము సో జనరల్గా ప్యారల్ ప్లేట్ కెపాసిటర్ తీసుకుందాము ఓకే అండ్ ఇది ఒక బ్యాటరీకి కనెక్ట్ చేద్దాం సో జనరల్గా కెపాసిటర్లో కెపాసిటెన్స్ అనేది స్టార్టింగ్లో కెపాసిటెన్స్ ఓకే కెపాసిటన్స్ ఇనిషియల్గా జీరో ఉంటుంది ఓకే సో ఫస్ట్ మనకి బ్యాటరీ పెట్టినప్పుడు మనము ఛార్జ్ అవుతుంది ఓకే సో ఇనీషియల్గా నేను ఛార్జ్ ఇస్తాను పాజిటివ్ ఛార్జ్ ఇస్తాను అండ్ డ్యూ టు ఇండక్షన్ ఏమవుతుంది ఈ ప్లేట్లో నెగిటివ్ ఛార్జ్ ఫామ్ అవుతుంది ఇక్కడ ఓకే డ్యూ టు ఇండక్షన్ సో నేను స్టార్టింగ్ ఎప్పుడైతే నేను ఛార్జ్ ఇస్తున్నాను దాని కెపాసిటన్ జీరో ఉంటుంది అండ్ ద పొటెన్షియల్ ఆల్సో జీరో ఉంటుంది వి కూడా జీరో ఉంటుంది స్టార్టింగ్లో ఇక్కడ వి అంటే ఏంటి పొటెన్షియల్ పొటెన్షియల్ వి ఏంటి ఇక్కడ వర్క్ డన్ ఆన్ ఛార్జ్ ఓకే ఇక్కడ వర్క్ డన్ ఏంటి మళ్ళీ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఓకే స్టార్టింగ్లో ఎనర్జీ ఏమి ఉండదు కాబట్టి ఎనర్జీ ఏముండదు కాబట్టి నేను ఐ నీడ్ నాట్ టు డూ ఎనీ వర్క్ అనమాట ఈ ఛార్జ్ ఇవ్వడానికి దీనికి కానీ లేటర్ ఆన్ వెన్ ఐ కీప్ ఆన్ యాడింగ్ ఇప్పుడు అయితే నేను ఛార్జ్ ఛార్జ్ యాడ్ చేస్తూ పోతుంటానో రిపల్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఓకే సో రిపల్షన్ అనేది యాడ్ అవుతా వస్తుంది ఫోర్స్ అనేది నేను ఇప్పుడు వర్క్ అనేది ఇంకా ఎక్కువ చేయాల్సి వస్తుంది లైక్ టూ నేను ఎప్పుడైతే నేను ఫోర్స్ ఇంకా ఇవ్వాలనుకుంటానో ఇంకా ఎక్కువ ఛార్జ్ ఇవ్వాలనుకుంటే నేను ఇంకెక్కువ వర్క్ డన్ చేయాలి అంటే ఇంకెక్కువ వర్క్ చేయాలి ఎందుకంటే ఎలక్ట్రాన్ ఛార్జెస్ అనేవి వీటిని పూజ చేస్తూ ఉంటాయి సో ఎట్ ఎండ్ ఎట్ ద ఎండ్ అనమాట పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది చూడండి ఇనిషియల్గా వి ఈజ్ ఈక్వల్ టు డబల్యూ బై క్యూ కదా డబ్ల్యూఈ ఈక్వల్ టు క్యూ వి అవుతుంది అప్పుడు ఇనిషియల్గా గా పొటెన్షియల్ జీరో ఉంటుంది కాబట్టి మై వర్క్ డన్ విల్ ఆల్సో బి జీరో అనమాట కానీ లేటర్ ఆన్ వెనక కీప్ ఆన్ యాడింగ్ ఛార్జెస్ ఛార్జెస్ ఎప్పుడైతే యాడ్ చేసుకుంటూ పోతానో అప్పుడు నేను అప్పుడు రిపల్షన్ అనేది కూడా పెరుగుతుంది దానివల్ల నేను వర్క్ కూడా ఎక్కువ చేయాల్సి వస్తుంది సో ఎట్ సమ్ పాయింట్ వీఎఫ్ అనుకుందాము ఎట్ సమ్ పాయింట్ వీఎఫ్ అవుతుంది పొటెన్షియల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో అప్పుడు నేను వర్క్ ఎంత చేయాల్సి వస్తుంది అంటే డబ్ల్యూ ఇస్ ఈక్వల్ టు క్యూవీ ఇంత వర్క్ చేయాల్సి వస్తుంది సో ఇది ఇనిషియల్ అనుకుందాం అండ్ ఇది ఫైనల్ అనుకుందాం యావరేజ్

ఇన్ ప్యారల్ ప్లెట్ కెపాసిటర్ అనమాట సో యూఈ ఈక్వల్ టు హాఫ్ క్యూ వి ఓకే మన అందరూ తెలుసు క్యూ ఈజ్ ఈక్వల్ టు సీవి ఫార్ములా ఓకే సో దాన్ని ఇక్కడ సబ్చ్యూట్ చేసుకుంటే ఏమవుతుంది యూఈ ఈక్వల్ టు ఆర్ విజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు క్యూ వి కూడా రాసుకోవచ్చు సో ఫస్ట్ ఈ సబ్చ్యూట్ చేసుకుందాం హాఫ్ సివి ఓకే u కమ్స్ హాఫ్ సివి స్క్వేర్ ఆర్ ఇంకేం రాసుకోవచ్చు విజ్ ఈక్వల్ టు క్యూ బై సిడ రాసుకోవచ్చు కదా సో నేను క్యూఈజ్ ఈక్వల్ టు సీబీ పెట్టుకున్నప్పుడు నాకు ఈ ఫామ్లో వచ్చింది ఆర్

ఇక్కడ మళ్ళీ చూసుకుంటే ఒక ప్యారోలో ప్లేట్ కెపాసిటీ ఉందండి సో మనం స్టార్టింగ్ ఇనీషియల్గా దాని కెపాసిటీ జీరో ఉంటుంది ఎప్పుడైతే మనం బ్యాటరీ కనెక్ట్ చేస్తామో ఎప్పుడైతే ఛార్జ్ ఇస్తుంటామో దాని స్టార్టింగ్ పొటెన్షియల్ వి జీరో ఉంటుంది కాబట్టి మనం వర్క్ డన్ కూడా జీరో ఉంటుంది సో మనం ఎక్కువ ఎనర్జీ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు అండ్ ఎప్పుడైతే నేను ఛార్జ్ ఇస్తూ ఇస్తుంటానో కంటిన్యూగా ఇస్తుంటాను ఇప్పుడు ఏమవుతుంది పొటెన్షియల్ అనేది పెరుగుతుంది పొటెన్షియల్ అనేది పెరుగుతుంటే ఏమవుతుంది రిపల్షన్ అనేది పెరుగుతుంది సో నేను ఎప్పుడైతే ఛార్జ్ ఇస్తుంటే డబ్ల్యూ వన్ డబ్ల్యూ టూ డబ్ల్యూ త్రీ అప్ టు సో వన్ అనేది పెరుగుతూ ఉంటుంది లైక్ వి అమ్ముతుంది జీరో నుండి వి వన్ వి టూ వి త్రీ వి ఫోర్ ఫైనల్గా వి అయింది సో వర్క్ డన్ కూడా డబ్ల్యూ వన్ డబ్ల్యూ టూ డబ్ల్యూ త్రీ డబ్ల్యూ ఫోర్ వర్క్ డౌన్ ఫైనల్ ఏమవుతుంది నేను ఇంకా ఛార్జ్ ఇవ్వాలంటే అంటే ఈ పొటెన్షియల్ అయినాక నేను వర్క్ డౌన్ ఎంత చేయాల్సి వస్తుందంటే ఛార్జ్ ఇన్ పొటెన్షియల్ అంతా వర్క్ చేయాల్సి వస్తుంది టు గివ్ చార్జ్ అనమాట సో అదే ఇప్పుడు స్టార్టింగ్ ఇనిషియల్గా జీరో ఉంది పొటెన్షియల్ అండ్ ఫైనల్గా వీ ఉంది సో నేను యావరేజ్ పొటెన్షియల్ డిఫరెన్స్ చేస్తే ఏమవుతుంది నాకు వీఏ ఈజ్ ఇవ్వల్డ్ అంటే వీ యావరేజ్ ఏమవుతుంది వీ బై టూ వస్తుంది అండ్ మనకు ముందుకు తెలుసు వర్క్ డన్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్ పొటెన్షియల్ అని తెలుసు సో అదే ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది నాకు డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ వీ బై టూ సో ఈ ఎనర్జీనే మనకి కెపాసిటర్లో మనకి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీగా స్టోర్ స్టోర్ అవుతుంది దాన్ని మనం యూతో రిప్రజెంట్ చేస్తున్నాం సో యూ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ క్యూబీ అండ్ మనకు తెలుసు క్యూ ఈజ్ ఈక్వల్ టు సీవీ ఫార్మ్లా ఆర్ విజ్ ఈక్వల్ టు క్యూ బై సి దాన్ని ఇక్కడ సబ్చ్యూట్ చేసుకుంటే నాకు యూఈజ్ ఈక్వల్ టు హాఫ్ సివి స్క్వేర్ ఆర్ యూ యూఈల్ టు హాఫ్ క్యూ స్క్వేర్ బై సి సో ఇది ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్